ఆకాశమునకును సృష్టికర్తైన సర్వశక్తిమంతుడైన దేవాది దేవునికే సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రతిదినము దేవుని యొక్క మాటలు వినిచినటువంటి నా ప్రియ సహోదర సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము అనగా 2021వ సంవత్సరము మార్చి నెల 19వ తారీఖు శుక్రవారమునకు దేవుడు మనతో మాట్లాడుచున్న దేవుని యొక్క మాటను చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి కృత నిబంధన గ్రంథము అపొస్తలుని పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనము. హెబ్రీ 9:22. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు, రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదనియు సామాన్యంగా చెప్పవచ్చును. మళ్ళా చదువుతున్నానండి. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు, రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. దేవునికి స్తోత్రం. దేవుడి దినాన మనతో మాట్లాడుతున్నటువంటి మాట, మనము ఈ వారం రోజుల్లో అనగా సోమవారము ప్రభువైన యేసుక్రీస్తు దేవుని కుమారుడని తెలుసుకున్నాము. మంగళవారము దేవుడు పరిశుద్ధుడు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాము. అలాగే 25వ రోజు అనగా బుధవారం దేవుని స్వరూపమును గురించి, ఆయన స్వరూప లక్షణాలను గురించి మనం తెలుసుకున్నాము. నిన్నటి దినమున అనగా గురువారము ఆయన ప్రాణమును గురించి, ప్రాణము నీ కొరకు నా కొరకు పెట్టుటను గురించి, దాని ప్రాముఖ్యతను గురించి తెలుసుకున్నాం. ఈ దినాన శుక్రవారము దేవుని యొక్క ఆ రక్తము చేత పాపక్షమాపణ కలుగుతుంది అనేటువంటి విషయాన్ని చాలా దృఢంగా విశ్వసించడానికి పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. రక్తము ఎంత ప్రాముఖ్యమంటే, మానవులకైతే ఎంత రక్తం ఉండాలో అంత రక్తం లేకపోతే ఈ శరీరంలోని ఏ భాగాలు కూడా పనిచేయవు. సాధారణంగా హార్ట్ అటాక్ వస్తుంది, బ్లడ్ ప్రెషర్ వస్తుంది, ఇంకా రక్తహీనత అనేటువంటి, ఎనీమియా అనేటువంటి జబ్బులు రకరకాలు వస్తాయి. ఇవన్నీ కూడా రక్తము ద్వారానే వస్తాయి అనేటువంటి విషయాన్ని, ఎందుకంటే మనం ఏదైనా జ్వరం లేకపోతే ఏదైనా వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్తే బ్లడ్ టెస్ట్ ఎందుకు చేస్తారు? ఆ రక్తము ద్వారానే మన శరీరంలో ఉన్నటువంటి భాగాలకు ఏమి ప్రాబ్లం వచ్చిందో తెలియడానికి మరి వారు చేస్తారు. కాబట్టి రక్తం అనేది చాలా ప్రాముఖ్యం. మనము నిన్నటి దినాన్న తెలుసుకున్నాం కదా, ఆదికాండం 4:10లో చూస్తే దేవుడు ఆ యొక్క రక్తం యొక్క స్వరాన్ని విన్నాడట. రక్తం ఎంత ప్రాముఖ్యమైందంటే ఆ ప్రాణము ఆ రక్తంలోనే ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా 9వ అధ్యాయం 9:46లో చూస్తే రక్తమే దాని ప్రాణము. దేవుడు ఆ రక్తం గురించి విచారణ చేస్తాడు. రక్తాన్ని దేవుడు అంత ప్రాముఖ్యమైనదిగా మనకి మన శరీరంలో ఉంచాడు అనేటువంటి విషయాన్ని, అటువంటి రక్త ప్రోక్షణ, రక్తాన్ని చిందింపకుండా అసలు పాప క్షమాపణ కలగదని ధర్మశాస్త్ర ప్రకారం చెప్తుంది. అయితే ఈ బలి అర్పించడం ద్వారా, రక్తము చిందించడం ద్వారా శుద్ధి అవుతుంది అనేటువంటి విషయం పాత నిబంధనలో ఉన్నప్పటికీ, మరి క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఈ బలులు లేకపోతే ఇలాంటివి ఎందుకు ఆపివేయడం జరిగింది అని అంటే, అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 12వ వచనంలో దేవుడి విధంగా మాట్లాడుతున్నాడు. మేకల యొక్క కోడెల యొక్క రక్తంతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించిన ఏలైనగా మేకల యొక్క ఎడ్ల యొక్క రక్తమును మైలపడిన వాటి మీద ఆవుదూడ బూడిదను చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వాటిని పరిశుద్ధపరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. దేవునికి స్తోత్రం. ఇక్కడ మేకలు, కోడెలు లేకపోతే ఆ యొక్క పక్షులు, జంతువుల రక్తాన్ని వారు చిందించట ద్వారా కొన్ని వాటికి, అంటే ఇక మనం చదువుకున్న దాంట్లో కూడా వస్తువులను కూడా శుద్ధి చేయడానికి వారు ఆ రక్తాన్ని ప్రోక్షించడం జరుగుతూ ఉంది. అలాగే శరీరం పైన ఉన్నటువంటి కుష్టు, ఇంకా రకరకాల రోగములు ఉన్నవారికి కూడా ఈ రక్త ప్రోక్షణ చేయడం జరుగుతూ ఉండేది. అయితే అవి పైన వాటికే
పాపక్షమాపణ కలగడం లేదు. ఎందుకు కలగడం లేదు అంటే, ఇక్కడ చదువుకున్నాం కదా 12వ వచనంలో, ఒక్కసారే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాను అంటే అక్కడ ఏం జరిగిందండి, ధర్మశాస్త్ర ప్రకారంగా ఏడాదికి ఒక్కసారి అంటే ప్రతి సంవత్సరం, అది 7వ వచనంలో ఉంటుందన్నమాట, సంవత్సరంకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకుని 2వ గుడారంలోనికి ప్రవేశించి ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞాత క్రియలు కృత్యముల కొరకును అతడు అర్పించును. చూడండి, ప్రతి సంవత్సరం కూడా ఆ సంవత్సరం అంతట్లో వారు చేసినటువంటి పాపములను బట్టి ఆ రక్తాన్ని సంవత్సరానికి ఒక్కసారి పరిశుద్ధ స్థలములోనికి తీసుకొని వెళ్ళి ప్రతి సంవత్సరం వారు చేసిన వాటిని చెప్పుకొని తన కొరకు, తన జనుల కొరకు, ఎవరైతే అర్పిస్తున్నారో వారి కొరకు అది ఒప్పుకొని వాటిని ప్రోక్షించవలసినటువంటి పరిస్థితి. అయితే యేసుక్రీస్తు తన నిర్దోషమైన రక్తాన్ని, మరి పరిశుద్ధమైన రక్తాన్ని, అమూల్యమైన రక్తాన్ని, నిష్కలంకమైన రక్తాన్ని ఆయన నీ కొరకు నా కొరకు ఒక్కసారే ప్రపంచానికి, సర్వలోకానికి ఒక్కసారి ఆయన తన శరీరమును, తన ప్రాణమును, తన రక్తమును, తన ఆత్మను మన కొరకు ఒక్కసారే దేవుడికి అర్పించేశారు. దేవునికి స్తోత్రం. ఎవరైతే తాము చేసినటువంటి పాపములను ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో ఒప్పుకొని విడిచిపెడతారో వారు ఆయన రక్తముతో కడుగబడిన వారుగా, పరిశుద్ధపరచబడిన వారుగా, ఈలోక సంబంధమైనటువంటి ప్రతి నిర్జీవ క్రియలను విడిచిపెట్టినట్లుగా మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది యేసుక్రీస్తు రక్తం. దేవునికి స్తోత్రం. ప్రభు యేసుక్రీస్తు రక్తంలో శుద్ధీకరింపబడినటువంటి వారు ఇచ్చే సాక్ష్యం ఏంటంటే, చాలామంది సాక్ష్యం చెప్పడం మనం చూస్తూ ఉంటాము, నేను ఉద్యోగం వచ్చింది, వ్యాపారంలో లాభాలు వచ్చే, స్థలం కొనుక్కున్నాం, ఇల్లు కొనుక్కున్నాం, బంగారం కొనుక్కున్నా, ఇవి కానే కాదు, ఈ లోక సంబంధమైనటువంటి కాదు. మనస్సాక్షి, సాక్ష్యం ఎలా ఉండాలంటే, నా పాపములను ప్రభు అయిన యేసు క్రీస్తు రక్తములో కడుక్కున్నాను అని సాక్ష్యం ఇచ్చేదిగా ఉండాలి. ప్రతి దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడెల్లా మనం వాటిని ఒప్పుకొని విడిచిపెట్టామని దానికి రుజువుగా ఆయన శరీరమును, ఆయన రక్తమునకు గుర్తుగా ఉన్నటువంటి ద్రాక్షారసము తీసుకుంటూ మనస్సాక్షి మరింతగా శుద్ధి చేసుకుంటూ దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపడాలి. అందుకే ఆయన తన రక్తమును, విలువైనటువంటి తన రక్తమును నీ కొరకు నా కొరకు చిందించినట్లుగా పరిశుద్ధ గ్రంథము ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. పాత నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు రక్తము చిందించుటను గూర్చినటువంటి ఒక ప్రవచనం మనకు కనబడుతుంది. యెషయా గ్రంథకర్త 53వ అధ్యాయంలో 5వ వచనంలో చెప్తాడు, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. దేవునికి స్తోత్రం. ఈ దినాన దేవుడు నీ కొరకు, నీ అతిక్రమ క్రియల కొరకు, నా అతిక్రమ క్రియ కొరకు, నా దోషముల కొరకు, నా పాపముల కొరకు సిలువలో మరణించాడు అనేటువంటి విషయాన్ని, ఆయన పొందిన దెబ్బలు, ఆయన పడినటువంటి గాయములు, వాటి వల్ల మనకు స్వస్థత వస్తుంది. మనకి ఏదైనా చిన్న గాయం అయితే అబ్బో ఎంత రక్తం పోయిందో అనుకుంటూ ఉంటాం కదా. మన మీద పడవలసినటువంటి ఆ శిక్ష యేసుక్రీస్తు తన శరీరంలో ఉన్నటువంటి రక్తానంతటినీ కూడా సర్వలోక మానవాళి కోసం చిందించాడు. చిన్న గాయమైతే రక్తం చిందింది, ఎంతగా వచ్చిందో అనుకుంటాం కదా. ఆయన చేతుల్లో, కాళ్ళల్లో ఐక మేకులు, చీలలు కొడుతుంటే ఎంత రక్తం కారిపోయి ఉంటుంది కదా ఆయన శరీరంలో నుంచి. చివరి రక్తపు బొట్టు వరకు నీ కొరకు నా కొరకు కార్చారాయన. అందుకే చివరి గాయమైనటువంటి ఆ బల్యముతో పొట్టలో ఆ యొక్క పొడిచినప్పుడు, ప్రక్కలు పొడిచినప్పుడు నీరు కూడా వచ్చిందంటే రక్తం అయిపోయింది. ఇంకా రక్తం అయిపోయి ఇంకా శరీరంలో ఉన్నటువంటి నీరు కూడా బయటికి వచ్చింది. అంతగా ఆయన రక్తాన్ని సర్వమానవాళి పాపముల కొరకు ఆయన చిందించాడు. ఈ వాక్య భాగంలో చదువుతున్నటువంటి లేక వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడు, మనం చేసిన అతిక్రమములను ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంలో కడుగుకోవడానికి అవకాశం ఇచ్చాడు. అందుకే మనం ఇంకా సజీవులుగా ఉన్నాం. మనము ఒకవేళ చనిపోయి ఉన్నట్లయితే, ఒకవేళ మనల్ని మనం మరి ఆయన ఎదుట కనపరుచుకునే దినము కొరకు ఎదురు చూడకుండా చనిపోయినట్లయితే మన పాపములను ఎలాగూ క్షమించగలుగుతాము, కాబట్టి ఎలాగూ వాటికి క్షమాపణ పొందుకోగలుగుతాము. రక్తము చిందించకుండా పాపములకు
క్షమాపణ లేదు అని పరిశుద్ధ గ్రంథము నొక్కి వక్కానిస్తా ఉంది. ఈ మాటలు వింటున్న వారిలో ఇంకా ఎవరైనా తమ పాపములను తమ ఒప్పుకొనకుండా ఉన్నట్లయితే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది, మన పాపములను మనం ఒప్పుకునేడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని కడిగి పవిత్రపరుస్తానంటున్నాడు. పవిత్రపరచుకోవాలని, పాపము నుండి విడిచిపెట్టాలని, లోకమును విడిచిపెట్టాలని, లోకాశలను విడిచిపెట్టాలని, మనలో ఉన్నటువంటి శారీర కోరికలను విడిచిపెట్టాలని నీకున్నట్లయితే ప్రభు అయిన యేసు క్రీస్తు పాద సన్నిధికి వచ్చిన దానిపై నా కొరకే నీవు చేసినటువంటి ఈ యొక్క రక్తము చిందించిన ఈ రక్షణ కార్యమును నేను సంతోషంతో అంగీకరిస్తున్నా, పాపం ఒప్పుకుంటున్నానని ఈ సంవత్సరమైనా ఇప్పుడైనా, ఏదో సంవత్సరానికి ఒకసారి శ్రమకాల ధ్యానాలు అన్నప్పుడు కాదు, కానీ దేవుని వాక్యం వినబడుతున్నప్పుడు అది మన మనస్సాక్షిని శుద్ధి చేయాలి. దేవుని యొక్క వాక్యం హృదయంలోనికి వెళ్ళాలి. హృదయంలో ఉన్నటువంటి మరి ఈ దేవునికి విరోధమైనవి లోకానుసారమైన ఉన్నట్లయితే వాటిని విసర్జించుకునేలాగా దేవుడు మనకు నిత్య జీవం అనుగ్రహించేలాగా మన పాపములను మనము కడుగుకొనవలసినటువంటి వారంగా ఉన్నామని దేవుడు మరి ఈ దినాన మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి దేవుడు అర్పించిన తన రక్త అర్పణను అంగీకరించినటువంటి దేవుడు నీ నా పాపమును క్షమించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు, ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క రక్తం ఎంతగా మనలను శుద్ధి చేస్తుంది అంటే మనము ఈ లోక సంబంధమైన వేటితోనూ కూడా మనం కడుక్కొనలేమన్నమాట. ఒకవేళ మన పాపములు ఆ యొక్క మురికి గుడ్డల వలె ఉన్నాయనుకోండి, సాధారణంగా లోకంలో మనం ఏం చేస్తాం, వాటిని ఎన్నో రకరకాలుగా అన్ని వేసి వాటిని తెల్లగా చేయడానికి ఉంటాం. కానీ దేవుడు నీకు నాకు ఒక పిలుపునిస్తూ ఉన్నాడు. యెషయాగ్రంథము 1:12 ఆయన అంటున్నాడు, రండి మన వివాదం తీర్చుకుందాం, మీకేమైనా మీతో నాతో ఏమైనా ఉన్నాయో రండి. ఏముంటే మనకి పాపాలే కదా, ఆ పాపాలు పోగొట్టుకోవడానికి ఆయన ఏమంటున్నాడో తెలుసా, రండి మన వివాదం తీర్చుకుందాం, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము కంటే తెల్లగా చేస్తాను, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రె బొచ్చు వలె తెల్లగా చేస్తానని పిలుస్తూ ఉన్నాడు. దేవుని పిలుపు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి, ఇప్పుడైనా ఆయన సన్నిధికి వెళ్ళి ఆయనతో మాట్లాడి ఆ పాపములను కడుక్కొని తెలుపు అంటే పరిశుద్ధతకు సూచన, తెలుపు బట్టలు వేసుకుంటే కాదు కానీ మన మనస్సాక్షిని తెల్లగా చేసుకోవడానికి దేవుడు తన మరి పిలుపుని నీకు ఇస్తూ ఉన్నాడు. ఆయన పిలుపుని విని నువ్వు నిర్లక్ష్యంతో ఉన్నట్లయితే నీవు నీ పాపములు అన్నిటికీ నీకు క్షమాపణ దొరకదు. కాబట్టి ఈ మాటలు వింటున్న మనం అందరము కూడా ఆయన తట్టు తిరిగి ఆ విధంగా ఆయన రక్తము ద్వారా మన పాపలను కడుక్కోవడానికి దేవుడు తన మహాకృపను అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. స్తుతియ స్తోత్రం మహిమ ఘనత ప్రభావాలు పొందిన అర్హుడు అయినటువంటి మా ప్రభువ మీకు వందనాలు. అవును తండ్రి, మీరు పొందిన దెబ్బల ద్వారా వచ్చిన రక్తము ద్వారా మాకు స్వస్థతనిస్తానన్నావు, మీ రక్తము ద్వారా మమ్మల్ని నీతిమంతులుగా తీర్చుతానన్నావు, మీ రక్తము ద్వారా మమ్మల్ని ఉగ్రత నుండి తప్పిస్తానన్నావు, నిర్దోషమైన నిష్కలంకమైన అమూల్యమైన రక్తము ద్వారా, ఆ యొక్క నిరపరాధ రక్తము ద్వారా, నిబంధన రక్తము ద్వారా, నీతివంతుని రక్తము ద్వారా మమ్మల్ని విమోచించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంకా ఎంతమందో నశించిపోతూ ఉన్నారు నాయన, మీ మాటలను నిర్లక్ష్యం చేస్తున్న బిడ్డల్ని మరొక్కసారి జ్ఞాపకం ఉంచుకోండి నాయన. మీ యొక్క రక్తమును బట్టి అనేక మంది సర్వలోక మానవాన్ని లోక పాపములన్నిటిని నువ్వు మోసుకొని వెళ్ళడానికి నీ రక్తమును చిందించావన్న విషయాన్ని గుర్తెరిగి వారందరూ కూడా మారు మనసు పొందడానికి, పాపక్షమాపణ పొందడానికి కృపా సహాయం దయచేసి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని, అతి త్వరలో భూమి మీదకి మరలా రానైన మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా వందనాలండి. నేను మీ సహోదరి జ్యోతి డానియల్.